రాజాది రాజా ఇళయరాజాకి అభిమానులు ఎందరో. వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా రేడియో మిర్చి ఇళయరాజాకి అందిస్తున్న ట్రిబ్యూట్ లో భాగంగా టాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ తమ అభిమానాన్ని చాటుకోవడానికి మన ముందుకు రాబోతున్నారు. స్టే ట్యూన్డ్ టు రేడియో మిర్చి 98.3 FM. ఇది చాలా హాట్ గురు. వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా రేడియో మిర్చి ప్రౌడ్లీ సెలబ్రేట్స్ రాజాది రాజా ఇళయరాజా ఈ జూన్ మొత్తం. రాజాది రాజా ఇళయరాజా గురించి డైరెక్టర్ కె విశ్వనాథ్. నేను కాశీనాథ్ విశ్వనాథ్ మాట్లాడుతున్నాను, మీరు వింటున్నది రేడియో మిర్చి. అసలు ఫస్ట్ టైం ఇళయరాజా గారు ఆఫీస్ కు వచ్చి మామూలుగా మనం ఇచ్చిన సాహిత్యానికి బాణి కట్టడం అనేది మా సినిమాతోనే స్టార్ట్ అయింది. పున్నారి పున్నారి పెట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా అనే పాటతో ప్రారంభమైంది. మన సాహిత్యం ఇచ్చాము, ఆ తర్వాత ఆయన ట్యూన్ చేశారు. అది చాలా రేర్ అనమాట, జనరల్ గానే ట్యూన్ ఇవ్వడం జరుగుతుంది. మా అది పద్ధతి అలవాటు, మీరు అలవాటు పడ్డట్టుగానే నేను ఫాలో అవుతానని ఆయన ఎంతో పెద్ద మనసు ఉండటం వల్ల రాజాధిరాజా ఇళయరాజా గురించి ప్రొడ్యూసర్ సురేష్ బాబు. Hi, this is Suresh Babu. You're listening to Radio Mirchi. In my short career, he's been the finest music director I've worked with him. The most proficient and the finest man. Working experience, he was so good that he used to do things so fast and so well. To me, he's the best. And then the music director also, listening to his songs, not only our film songs, other songs, like a great thing. Even now I look in the night, sometimes the radios play his songs only. That is probably the best hour of radio listening to me even today. There are music directors today who have given good songs, but so many great songs by one person, I don't know, has anyone done it? So many. మన ఇళయరాజా స్పెషల్ వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా వింటున్నారు కదా. స్పెషల్లీ చాలా కాలం తర్వాత పౌరాణిక మూవీకి ఇళయరాజా గారు మ్యూజిక్ చేయడానికి ఒప్పుకున్నారు. రీజన్ నెంబర్ 1, బాపు గారి డైరెక్షన్. అండ్ అలాగే దీన్ని సాయిబాబు గారు ప్రొడ్యూస్ చేస్తున్నారని తెలియగానే, బాలకృష్ణ గారు యాక్ట్ చేస్తున్నారని తెలియగానే, ఇంకా సెకండ్ థాట్ లేకుండా డెఫినెట్ గా అసలు రామాయణానికి నేను మ్యూజిక్ ఇవ్వకపోవడం ఏంటి అని ఒక్క గోలో ఎస్ చెప్పేసి ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చారు. అన్ని పాటలు భలే నచ్చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది శ్రీరామరాజన్ సినిమా. మరి నందమూరి అభిమానుల కోసం కూడా ఆ పాట మీకోసమే డెడికేట్ చేశా. నమస్కారం, నా పేరు కోదండ రామరెడ్డి అండి, ఫిల్మ్ డైరెక్టర్. మీరు వింటున్నది రేడియో మిర్చి. నేనేసారి ఆయనతో అన్నాను, సార్ సారీ చూసే చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లు మామూలుగా మీలాగనే వయలిన్, మీలాగనే వీణ సితారా, మీలాగనే కీబోర్డు, మీలాగనే తబలాలు జబలాలు ఇవన్నీ పెట్టి మామూలుగా చేస్తుంటారు. మీరు చేసిన వాటిల్లో కొత్త సౌండ్స్ వస్తాయండి సార్ అని అడిగా. డబ్బిడ్ ఆయన సమాధానం చెప్పడం ఏంటి, కొత్త కొత్తగా వస్తాయండి ఏంటో ఆయన. ఇది నిజంగా అసలు ఆయన హార్మోనియం దగ్గర అలా చేయి పెడితే అసలు ఏంటో కొత్త కొత్తగా వినిపించేయండి. అట్లా సరస్వతి పొంకుకొచ్చేసేది అనమాట. ఆయన దేనికి ఏమి సమాధానం చెప్పరు, అన్నిటికీ నవ్వే సమాధానం. రేడియో మిర్చి 98.3 FM, ఇది చాలా హాట్ గురు. హాయ్, నేను మీ కోటిని, మీరు వింటున్నారు రేడియో మిర్చి. ఇళయరాజా అటువంటి ఒక లెజెండ్, అసలు అటువంటి మహానుభావుడు మనకి మన భారతదేశంలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టం. ఆ కళా సరస్వతి గురు ఆయన ఫరెవర్ ఎప్పుడు ఇలాగే ఆయుర ఆరంగంతో సంతోషంగా ఇంకో ఎంతో మ్యూజిక్ చేసి ఆయన సింఫనీ కూడా రాశారు. ఆ సింఫనీ కూడా సక్సెస్ అవ్వాలని లండన్ సింఫనీ ఆర్కెస్ట్రా రాసిన స్కోర్ని వాంచాలి, మనందరం వినాలి. యావత్ ప్రపంచానికి ఆయన ఇళయరాజా అంటే ఏంటి, ఈరోజు ఒక సౌత్ లో కాదు మొత్తం ప్రపంచం యావత్తు ఆయన కీర్తి, ఆయన సంగీతం ఒక కీర్తి తెలియాలని అందరికి తెలియజేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఆయన కోట్లాది మంది అభిమానులు, ఈ పోటీ కూడా ఒకడు. థ్యాంక్ యూ రేడియో నుంచి నాకు ఇటువంటి అవకాశం కల్పించడం. థ్యాంక్ యూ. ఒకవైపు ఇళయరాజా గారి సంబరాలు జరుగుతున్నాయి, అట్రిబ్యూట్ టు ది గ్రేట్ ఇళయరాజా. అండ్ మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా మంది మాట్లాడుతున్నారు కదా, బర్త్డే బాయ్ ఇప్పుడు మాట్లాడబోతున్నది ఎవరు అంటే నందమూరి బాలకృష్ణ. మరి శ్రీరామరాజంకి వర్క్ చేసినప్పుడు అసలు ఇళయరాజా గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుతున్నారు ఎన్బికే. హాయ్, దిస్ ఇస్ బాలకృష్ణ, మీరు వింటున్నది రేడియో మిర్చి 98.3 FM, ఇది చాలా హాట్ గురు. నేను కూడా ఇళయరాజా గారి ఫ్యాన్ని. మన తెలుగులో కానివ్వండి, తమిళ్లో కానివ్వండి, ఆయన కట్టిన బాణీలు అద్భుతమైన పాటలు. మరి ఒకప్పుడు హీరో పోస్టర్ కూడా లేకుండా ఇళయరాజా గారి పోస్టర్ పెట్టి అప్పుడు పబ్లిసిటీ చేసేవారు సినిమాలు.
ఫ్యాంటాస్టిక్. మరి ఆ రేంజ్ లో చేసి ఒక డిఫరెంట్ మ్యూజిక్ ఇచ్చారు అప్పట్లో శ్రీరామరాజ్యం సినిమాకి. అండ్ వి ఆల్ నో ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో ఆ పాటలన్నీ. Hi, this is Suresh Babu. You're listening to Radio Mirchi. In my short career, he's been the finest music director I've worked with him. The most proficient and the finest man. Working experience, he was so good that he used to do things so fast and so well. To me, he's the best. And then the music director also, listening to his songs, not only our film songs, other songs, like a great thing. Even now I look in the night, sometimes the radios play his songs only. That is probably the best hour of radio listening to me even today. There are music directors today who have given good songs, but so many great songs by one person, I don't know, has anyone done it? So many. నమస్కారం, నా పేరు కోదండ రామరెడ్డి అండి, ఫిల్మ్ డైరెక్టర్ ని. మీరు వింటున్నది రేడియో మిర్చి. నేనేసారి ఆయనకి అన్నాను, సార్ సారీ చూసే చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లు మామూలుగా మీలాగనే వయలిన్, మీలాగనే ఏదో వీణ సితారా, మీలాగనే కీబోర్డు, మీలాగనే తబలాలు జబలాలు ఇవన్నీ పెట్టి మామూలుగా చేస్తుంటారు. మీరు చేసిన వాటిల్లో కొత్త సౌండ్స్ వస్తాయండి సార్ అని అడిగారు. డబ్బిడ్ ఆయన సమాధానం చెప్పడు దేనికి, కొత్త కొత్తగా వస్తాయండి ఏంటో ఆయన ఇది నిజంగా. అసలు ఆయన హార్మోనియం దగ్గర అలా చేయి పెడితే అసలు ఏంటో కొత్త కొత్తగా వినిపించేయండి. అట్లా సరస్వతి పొంగుకొచ్చేసేది అనమాట. ఆయన దేనికి ఏమి సమాధానం చెప్పరు, అన్నిటికీ నవ్వే సమాధానం. ఓం నమః నయన శృతులకు. ఇళయరాజా గురించి డైరెక్టర్ పూరి జగన్నాథ్. హాయ్, దిస్ పూరి జగన్నాథ్. మీరు ఉంటున్నది రేడియో మిర్చి. నిరీక్షణలో మంచి పాట నాకు ఇష్టం. ఆకాశం ఏ నాటిదో అనురాగం, ఏదో మీరు అడిగారు కాబట్టి చెప్పాను, 100 ఉన్నాయని. ఇళయరాజా గారు, మీ పాటలు వింటూ పెరిగాం అండ్ ఏదో రోజు మీతో వర్క్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జరగాలని. దిస్ పూరి జగన్నాథ్. మీరు ఉంటున్నది రేడియో మిర్చి 98.3 FM. ఇది చాలా హాట్ గురు. రేడియో మిర్చి 98.3 FM, ఇది చాలా హాట్ గురు. ఇళయరాజా గురించి ప్రొడ్యూసర్ సురేష్ బాబు. హాయ్, దిస్ ఇస్ సురేష్ బాబు. యూర్ లిస్నింగ్ టు రేడియో మిర్చి. ఆయన 7 o'clock స్టార్ట్ చేస్తారు. మేము ఎప్పుడు ఆయన వచ్చి ఆయన కన్నా ముందు రావాలని చూస్తాం కానీ ఆయన ఆల్వేస్ హీ వాజ్ వన్ స్టెప్ అహెడ్ ఆఫ్ అస్. హీ స్టార్ట్ హిస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అట్ 7 ఇన్ ద మార్నింగ్. బై 9 o'clock బిఫోర్ ద బ్రేక్ హీ వుడ్ హావ్ సీన్ ద ఫుల్ రీల్, హీ వుడ్ హావ్ డన్ ద నోట్స్, హీ విల్ గో ఫర్ టిఫిన్. 9:10 హీ విల్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్ అండ్ దెన్ ఇమీడియట్లీ హీ విల్ డూ ద ఫస్ట్ టేక్ ఆఫ్ ద ఫస్ట్ రీల్. హీ వాజ్ సో ఎఫిషియెంట్ అండ్ సో గుడ్, జస్ట్ టూ గుడ్ టు బి ట్రూ. బికాస్ ఆఫ్ హిమ్ ఆఫ్టర్ దట్ యూ వాంట్ ఈవెన్ నో వాట్ టు డూ. యూ టెల్ హిమ్ ద స్టోరీ, ఇఫ్ హీ ఈస్ కన్విన్స్డ్ విత్ ద స్టోరీ, he'll just make the songs and he'll give it to you. Radio Mirchi 98.3 FM, idi chaala hot guru. I love you Moharika, nee prema ke Joharika. I love you Moharika, nee prema ke Joharika. Indu badana kundara dana mandagamana madhura vachana gagana jagana sogasulalanave. అయినో మొన్న చెప్పాను కానీ మళ్ళీ చెప్తానే. 10:55 రేడియో మిర్చి 98.3 FM, హైదరాబాద్ నా బోన్ రేడియో స్టేషన్. ఇది చాలా హాట్ గురు. హాయ్ హైదరాబాద్, విత్ మీ కిల్లాడి హేమంత్. అండ్ ఛాలెంజ్ సినిమా నుంచి ఇందువదన పాట విన్నారు బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ జానక్ గారు పాడింది. రాసింది వేటూరి, మ్యూజిక్ బై ఇళయరాజ. అదే ఇందాక చెప్తానున్నానే, అదేంటంటే ఇప్పుడే మీరు ఇళయరాజ గారు పాట విన్నారు కదా, ఈ పాట ఇలాంటి ట్యూన్ ఇళయరాజు గారు వేటూరు గారికి ఇవ్వడానికి ఒక రీజన్ ఉందట. అదేంటంటే, ఇవి వేటూరు గారు చాలా ఫాస్ట్గా పాటలు రాసేవారు కదా, ఇళయరాజు గారు అంతకంటే ఫాస్ట్గా ట్యూన్లు చేసేవారు కదా. సో వీళ్ళిద్దరి మధ్యలో ఒక తెలియని కాంపిటీషన్లా ఉండేది. అసలు ఇలా కాదు, ఈయనకి ఇంకా కష్టమైన ట్యూన్ ఇద్దాం, ఈయన టైం తీసుకొని రాసేటట్టు అని చెప్పి ఇళయరాజు గారు ఈ ట్యూన్ ఇచ్చారట. అంటే వేటూరు గారు తీసుకొని ఇదేనా అని చెప్పి రాశారట. అది వాళ్ళ స్పీడ్. సరే మీరు వింటూనండి, ఇళయరాజా స్పెషల్స్ రేడియో మిర్చిలో కంటిన్యూ అవుతూనే ఉంటాయి. రేడియో మిర్చి 98.3 FM, ఇది చాలా హాట్ గురు. రాజాధిరాజా ఇళయరాజా గురించి మూవీ మొగల్ రామానాయుడు.
హాయ్, నేను రామా నాయుడు. మీరు వింటున్నది రేడియో మిర్చి. ఇళయరాజా గారు ఈజ్ వన్ ఆఫ్ ది వెరీ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ వెరీ సిన్సియర్ టు హిజ్ వర్క్. ఆయన ప్రొడ్యూసర్ బాగుండాలా, ప్రొడ్యూసర్ మంచి మ్యూజిక్ ఇవ్వాలనేది ఆయన తపన. మా పిక్చర్స్ చాలా చేశాడు, బొబ్బిలి రాజా, ఇంద్రుడు, చంద్రుడు, ప్రేమ, పులి నంబర్ వన్. తర్వాత నేను అప్పుడు ఆయన దగ్గరే కూర్చుండేవాడిని. హాయ్, దిస్ ఇస్ సురేష్ బాబు, యూ లిస్నింగ్ టు రేడియో మిర్చి. ఆయన 7 o'clock స్టార్ట్ చేస్తారు. మేము ఎప్పుడు ఆయన వచ్చి ఆయన కన్నా ముందు రావాలని చూస్తాం కానీ ఆయన ఆల్వేస్ హీ వాజ్ వన్ స్టెప్ అహెడ్ ఆఫ్ అస్. హీ స్టార్ట్ హిస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అట్ 7 ఇన్ ద మార్నింగ్. బై 9 o'clock బిఫోర్ ద బ్రేక్ హీ వుడ్ హావ్ సీన్ ద ఫుల్ రీల్, హీ వుడ్ హావ్ డన్ ద నోట్స్. దే విల్ గో ఫర్ టిఫిన్ 9:10, హీ విల్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్ అండ్ దెన్ ఇమీడియట్లీ హీ విల్ డూ ద ఫస్ట్ టేక్ ఆఫ్ ద ఫస్ట్ రీల్. హీ వాజ్ సో ఎఫిషియెంట్ అండ్ సో గుడ్, ఇట్ ఇస్ టూ గుడ్ టు బి ట్రూ. బికాస్ ఆఫ్ హిమ్ ఆఫ్టర్ దట్ యూ వోంట్ ఈవెన్ నో వాట్ టు డూ. యూ టెల్ హిమ్ ద స్టోరీ, ఇఫ్ హీ ఈస్ కన్విన్స్డ్ విత్ ద స్టోరీ, హీ విల్ జస్ట్ మేక్ the songs and I'll give it to you. Raja Raja Ilayaraaja Raja is Indian music Raja. హాయ్, నేను మీ కోటిని. మీరు వింటున్నారు రేడియో మిర్చి. ఇళయరాజా గారు చెప్పాలంటే ఒకటా రెండా అంటే ఆయన మ్యూజిక్ తప్పితే ఇంక మరేం తెలియదు. 24 hours ఇంకా మ్యూజిక్ మ్యూజిక్ మ్యూజిక్. వన్ థింగ్ ఏంటంటే మన సౌత్ ఇండియాలో స్కోర్ రైటర్ కంపోజర్ ఎవరు ఉన్నారు అంటే ఇళయరాజా గారే. ఎందుకంటే ఆయన దగ్గర ఆర్కెస్ట్రా కూడా స్కోర్ రీడింగ్ ఆర్కెస్ట్రా పెట్టుకుంటారు. అంత మంచి మ్యూజిషియన్స్, టాప్ క్లాస్ మ్యూజిషియన్స్ ఆయన హైర్ చేస్తారన్నమాట. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇళయరాజా గారి గురించి ఈ 4 విషయాలు షేర్ చేసుకోవడం ఇంత ఆడియన్స్ చాలా ఆన్ రేడియో మిర్చి 98.3 FM. ఇది చాలా హాట్ గురు ఇళయరాజా స్పెషల్ గురించి వింటున్నారు కదా, ఇదిగోండి వినండి. ఆకాశం ఏ నాటిదో అనురాగం. హాయ్, దిస్ పురి జగన్నాథ్. హాయ్, నేను రవి తేజ. ఇళయరాజా గారి సాంగ్స్ గురించి చెప్పాలంటే ఒకటి రెండు చెప్పడం చాలా కష్టం, ఎంత చెప్పినా తక్కువ. నేను చిన్నప్పటి నుంచి ఇళయరాజా గారి మ్యూజిక్ అంటే పెరిగాం. వర్కౌట్ చేసేటప్పుడు అందరూ ఇంగ్లీష్ మ్యూజిక్ వింటారు. మామూలుగా నేను వెళ్ళేది ఇళయరాజా గారు అండ్ సౌండ్ అంటే నాకు చాలా ఇష్టం. ఇళయరాజా గారు మీ పాటలు వింటూ పెరిగాం, ఏదో రోజు మీతో వర్క్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఇళయరాజా గారు, ఐ లవ్ యూ మ్యూజిక్. రాజాది రాజా, ఇళయరాజాకి అభిమానులు ఎందరో. వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా రేడియో మిర్చి ఇళయరాజాకి అందిస్తున్న ట్రిబ్యూట్ లో భాగంగా టాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ తమ అభిమానాన్ని చాటుకోవడానికి మన ముందుకు రాబోతున్నారు. స్టే ట్యూన్ టు రేడియో మిర్చి 98.3 FM. ఇది చాలా హాట్ గురు. హాయ్, నేను రామా నాయుడు. మీరు వింటున్నది రేడియో మిర్చి. రీరికార్డింగ్ చేసేటప్పుడు ఒక జోక్ చేస్తుండేవాడు, నాయుడు నీకు బోనస్ ఏమన్నా కావాలా, బోనస్ ఇస్తానని. ఆ ప్రేమ పిక్చర్ చేసేటప్పుడు ఆ రీరికార్డింగ్ అట్లా లాస్ట్ క్లైమాక్స్ సీన్ చాలా ఎక్స్ట్రాడినరీగా చేశాడు. చాలా చాలా సిన్సియర్ మ్యాన్. అందులో నేనంటే చాలా మర్యాదగా ఉంటాడు. ఏ మ్యూజిక్ ప్రొడ్యూసర్ కూడా జనరల్ గా ఆయన కంపోజ్ చేసేటప్పుడు లోపల ఇవ్వరు. ఓన్లీ నేను వచ్చానంటే కంపోజ్ చేసేటప్పుడు నన్ను లోపల పిలిచి చేసి ఇది బాగుందా లేదా మార్చుకుంటావా ఏమిటి అనేది అంత బాగా ఉండే. Hi, this is Suresh Babu, you're listening to Radio Mirchi. In my short career, he's been the finest music director I've worked with him. The most proficient and the finest man. Working experience, he was so good that he used to do things so fast and so well. To me, he's the best. And then the music director also, listening to his songs, not only our film songs, other songs, like a great thing. Even now I look in the night, sometimes the radios play his songs only. That is probably the best hour of radio listening to me even today. There are music directors today who have given good songs, but so many great songs by one person, I don't know, has anyone done it? So many. నమస్కారం, నా పేరు కోదండ రామరెడ్డి అండి, ఫిల్మ్ డైరెక్టర్ ని. మీరు వింటున్నది రేడియో మిర్చి. నేనేసారి ఆయనకి అన్నాను, సార్ సారి చూసే చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లు మామూలుగా మీలాగనే వైలిను, మీలాగనే వీణ, సితారా, మీలాగనే కీబోర్డు, మీలాగనే తబలాలు, జబలాలు ఇవన్నీ పెట్టి మామూలుగా చేస్తుంటారు. మీరు చేసిన వాటిల్లో కొత్త సౌండ్స్ వస్తాయండి సార్ అని అడిగా. డబ్బిడ్ ఆయన సమాధానం చెప్పడు దేనికి, కొత్త కొత్తగా వస్తాయండి ఏంటో ఆయన. ఇది నిజంగా అసలు ఆయన హార్మోనియం దగ్గర అలా చేయి పెడితే అసలు ఏంటో కొత్త కొత్తగా వినిపించేయండి. అట్లా సరస్వతి పొంగుకొచ్చేసేది అనమాట. ఆయన దేనికి ఏమి సమాధానం చెప్పరు, అన్నిటికీ నవ్వే సమాధానం.
హాయ్, నేను మీ కోటిని. మీరు వింటున్నారు రేడియో మిర్చి. ఇళయరాజా అటువంటి ఒక లెజెండ్, అటువంటి మహానుభావుడు మనకి మన భారతదేశంలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టం. ఆ కళా సరస్వతి ఇప్పుడు ఆయన ఫరెవర్ ఎప్పుడు ఇలాగే ఆయుర ఆరంగంతో సంతోషంగా ఎక్కువ ఎంతో మ్యూజిక్ చేసి ఆయన సింఫనీ కూడా రాశారు. ఆ సింఫనీ కూడా సక్సెస్ అవ్వాలని లండన్ సింఫనీ ఆర్కెస్ట్రా రాసిన స్కోర్ ని వాంచాలి, మనందరం వినాలి. యావత్ ప్రపంచానికి ఆయన ఇళయరాజా అంటే ఏంటి, ఈరోజు ఒక సౌత్ లో కాదు మొత్తం ప్రపంచం యావత్తు ఆయన కీర్తి, ఆయన సంగీతం ఒక కీర్తి తెలియాలని అందరికి తెలియజేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆయన కోట్లాది మంది అభిమానులు ఈ పోటీ కూడా ఒకడు. థ్యాంక్ యూ రేడియో మిర్చి నాకు ఇటువంటి అవకాశం కల్పించడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, కానీ ఇళయరాజా గారిని కలిస్తే ఏం చేస్తా చెప్పు. నేనా? అయ్యో, నాకు అర్హత కూడా లేదు ఆయన ముందు స్టేజ్ మీద షేర్ చేయడానికి, కూడా నించడానికి కూడా అసలు అర్హత లేదు. మాటలు రావు, ఏం రావు, అసలు ఇలా ఆరిపోతాను. కానీ కాళ్ళకి దండం పెట్టుకోవాలండి. 100% సేమ్ టు సేమ్ సాష్టాంగ నమస్కారం చేసా అంతే. మామూలుగా ఎవరికైనా ఒక సింఫనీ పీస్ రాయడానికి మినిమం 2-3 నెలలు పడుతుందట. కానీ మన మ్యూజిక్ మాస్టర్ ఇళయరాజా గారికి 11 రోజులు చాలు. అందుకే ఆయన్ని ఇసై జ్ఞాని అంటారు, అంటే మ్యూజికల్ జీనియస్ అని అర్థం. నేను కాశీనాథన్ విశ్వనాథ్ మాట్లాడుతున్నాను. మీరు వింటున్నది రేడియో నుంచి. అసలు ఫస్ట్ టైం ఇళయరాజా గారు ఆఫీస్ కు వచ్చి మామూలుగా మనం ఇచ్చిన సాహిత్యానికి బాణి కట్టడం అనేది మా సినిమాతోనే స్టార్ట్ అయింది. పున్నారి పొన్నారి పెట్టయ్యా, నిన్నెవరు కొట్టారయ్యా అనే పాటతో ప్రారంభమైంది. మన మన సాహిత్యం ఇచ్చాము. ఆ తర్వాత ఆయన ట్యూన్ చేశారు. అది చాలా రేర్టీ అనమాట. జనరల్ గానే ట్యూన్ ఇవ్వడం జరుగుతుంది. మా అది పద్ధతి అలవాటు. మీరు అలవాటు పడ్డట్టుగానే నేను ఫాలో అవుతానని ఎంతో పెద్ద మనసు పడటం వల్ల హాయ్, దిస్ పురి జగన్నాథ్. మీరు ఉంటున్నది రేడియో మిర్చి. ఎనీ మెమరీస్ కదా, నేను చిన్నప్పటి నుంచి ఆయన మ్యూజిక్ వింటా పెరిగాం. ఇళయరాజా గారి ఇన్ఫ్లుయెన్స్ మామూలు ఇన్ఫ్లుయెన్స్ కాదు, అంటే ఆయన ట్యూన్లు కానీ ఒకసారి వింటే అది ఎక్కడో మనసులో అక్కడ దుబ్బుతుంటే అలాగా. ఛాలెంజ్ సినిమాలో ఇళయరాజా గారు సింథసైజర్ వాడుతున్నారు అని తెలిసింది పేపర్లో. సింథసైజర్ అంటే ఏంటి? ఆయన గబగబా క్యాసెట్ కొనుక్కొని తెచ్చుకొని అన్ని సాంగులు వినేవాళ్ళు. ఇందులో ఏది సింథసైజర్ అని? సో మాకు అప్పటి వరకు వినని ఇన్స్ట్రుమెంట్లు ఏవో కొన్ని వినిపిస్తుంది, ఇవే సింథసైజర్ ఏమో. అంటే ఆయన అంత ఇష్టం మాకు ఇళయరాజా గారు అంటే. ఎవరికైనా ఒక సింఫనీ పీస్ రాయడానికి మినిమం 2-3 నెలలు పడుతుందట. కానీ మన మ్యూజిక్ మాస్టర్ ఇళయరాజా గారికి 11 రోజులు చాలు. అందుకే ఆయన్ని ఇసై జ్ఞాని అంటారు, అంటే మ్యూజికల్ జీనియస్ అని అర్థం. రేడియో మిర్చి 98.3 FM, ఇది చాలా హాట్ గురు మ్యూజిక్ మాస్టర్ ఇళయరాజాతో మాట్లాడుతున్నాం. నమస్తే సార్. నమస్కారాలు. మరి ఇన్ని రకరకాల రాగాలు చేశారు మీరు, ఇంత మ్యూజిక్ అందించారు. మీ ఫేవరెట్ రాగం ఏంటి? ఆత్మరాగం. ఏంటి సార్, పాటలే కాదు మీరు కామెడీ కూడా చాలా బాగా చేస్తారు. ఓకే, టెల్ అస్ సంథింగ్. ఈరోజు ఈ జనరేషన్ మ్యూజిక్ గురించి, ఇప్పటి సింగర్స్ గురించి మీరు ఏమంటారు? ఈరోజు మ్యూజిక్ని ఎవరైనా పాడవచ్చు అనేదే దాంట్లో నిరూపణ అవుతుంది. దానివల్ల దానికి తగినట్టు వాళ్ళు వచ్చేస్తారు అనేది ఈ కాల నిర్ణయం. అది మనం మార్చగలమా? మార్చాలా ఏంటి, అవసరం లేదుగా. ఓకే, మరి ఇంత వర్క్ చేశారు, మీరు చేసిన ప్రతి వర్క్ గురించి మన తెలుగు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చాలా మంది మాట్లాడుతున్నారు. ప్రతి దానికి ఒక స్టోరీ ఉంది. ఒక్క డేలో నోటేషన్స్ ఇచ్చేసారని, మీ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ లోంచి రకరకాల సౌండ్స్ వస్తుండని బోల్డ్ కథలు చెప్పారు. అది కథే అని చెప్పారే, అది అబద్ధం. టూ మచ్ సార్, టూ మచ్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ ఇళయరాజా గారి మాటలు ఇంకా వినాలి అంటే అలాగే వింటుండండి రేడియో మిర్చి 98.3 FM, ఇది చాలా హాట్ గురు. ఇళయరాజా గారిని కలవాలని ఆఖరి పోరాటం సినిమా మ్యూజిక్ రికార్డింగ్ అప్పుడు రాఘవేంద్రరావు గారిని నేను ఒకసారి సార్ ఇళయరాజా గారిని చూడాలి అడిగాను. అప్పుడు రాఘవేంద్రరావు తీసుకెళ్లారు మ్యూజిక్ సిట్టింగ్కి. ఆయన చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, ఎస్పెషలీ ఐ థింక్ మోస్ట్లీ బికాస్ ఆఫ్ నాన్నగారి మూలంగా. నాన్నగారి సినిమాలు అన్నీ ఆయనకి బాగా ఇష్టం. సో వెంటనే ఇది నాగేశ్వరరావు గారు అబ్బాయి అని ఇంట్రడ్యూస్ చేశారు. చేసినప్పుడు ఐ మెట్ హిమ్, ఐ రిమెంబర్ దట్ డే. మరి ఇళయరాజా గారి గురించి, ఆయన దగ్గర ఒకప్పుడు పనిచేసి తర్వాత బయటకు వచ్చి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిన కోటి గారు మాట్లాడబోతున్నారు. సార్, మీరు ఫస్ట్ టైం ఇళయరాజా గారిని ఎప్పుడు కలిసారు చెప్పండి కోటి గారు. రికార్డింగ్ ప్రసాద్ స్టూడియోలో ఆయన అందరినీ చూస్తూ, మ్యూజిషియన్స్ అందరినీ చూస్తూ వస్తున్నారు అనమాట.
అందరూ లేచి నిలబడి ఇళయరాజాకి రెస్పెక్ట్ చేస్తారు. నేను మటు కూర్చొని సీరియస్ గా ఉంటాను అనమాట. ఫస్ట్ టైం ఐ ప్లేయింగ్ ఫర్ జీకే వెంకటేష్ గారు. అప్పుడు ఆయన అలా చూసి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత నాకు ఐదు దగ్గర పిలుపు వచ్చింది. నెక్స్ట్ బేస్ గిటారిస్ట్ గా ఒక రీరికార్డింగ్ జరుగు వెళ్ళాను అనమాట. అప్పుడు అర్థమైంది, వెళ్ళిన తర్వాత నన్ను చాలా హింసలు పెట్టాడు. అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్ని ఇచ్చి ఆ కార్డ్స్ అన్ని అసలు చేతితో ముట్టుకోలేవు అటువంటి కార్డ్స్ అన్ని ఇచ్చారు ఆయన. అంటే అదొక లెసన్, ఒక లెజెండ్ అటువంటిది, ఒక గ్రేట్ కంపోజర్ నేను వెళ్ళి ఒక మ్యూజిషియన్ గా వాంచడం ఫస్ట్ టైం ఆయన దగ్గర. అప్పుడు నేను చక్రవర్తి గారు ఉన్నప్పుడు ఆ బయట ఆయన దగ్గర రికార్డింగ్స్ కూడా వాంచడం జరిగింది. నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేశారు. నేను మా స్ట్రమ్మింగ్ రిథమ్ గిటార్ అంటే చాలా ఇష్టం ఇళయరాజా గారికి. ఆ రోజుల్లో నాకు సపరేట్ ఒక మైక్ పెట్టి నా స్ట్రమ్మింగ్ ఆ చెప్పి వాయించుకునేవాడు బాగా. అది నాకు చాలా యూజ్ అయింది ఆయన దగ్గర మ్యూజిషియన్ గా పనిచేయటం. హాయ్, దిస్ ఇస్ నాగోన్ రేడియో మిర్చి. ఇళయరాజా గారు అనగానే నాకు ఫస్ట్ థింగ్ ఐ రిమెంబర్ హిజ్ సెయింట్లీ ఫేస్ ఆన్ పోస్టర్స్. అప్పుడు ఇళయరాజా గారి సినిమాకి మ్యూజిక్ అంటే హీరో కన్నా ముందు ఆయన పోస్టర్, ఆయన ఆయన ఫేస్ వేసేవారు. ఇళయరాజా గారు చెప్పాలంటే ఒకటే రైట్. ఆయనకి ఒకసారి నేను రాజు ఇద్దరు కలిసి ఆయన ఒక పెద్ద ఫంక్షన్ చేశారు, ఆయన బర్త్డే ఫంక్షన్ ప్రసాద్ స్టూడియోలోనే. అండ్ మొత్తం ఫ్యామిలీ వాళ్ళతో నిండిపోయింది. ఎంటైర్ తమిళ ఇండస్ట్రీ ఫుల్ గా అక్కడ ఉంది. మేము ఇద్దరు పెద్ద దండ తులసి మాలు వేసి ఆయనకి ఆయన బాగా వందనం చేసుకుంటే చాలా సంతోషం. మా ఇద్దరిని గౌరవించుకొని ఇద్దరు చాలా గొప్ప వాళ్ళని మమ్మల్ని ఆశీర్వదించాడు ఇళయరాజా గారు. అంటే గ్రేట్ లవ్లీ పర్సన్. అంటే ఆయనకి మ్యూజిక్ తప్పితే ఇంక మరి ఏం తెలీదు. అంటే 24 hours ఇంకా మ్యూజిక్ మ్యూజిక్ మ్యూజిక్. మన సౌత్ ఇండియాలో ఈ ఓన్లీ బట్ స్కోర్ రైటర్ కంపోజర్ ఎవరు ఉన్నారు అంటే ఇళయరాజా గారే. ఎందుకంటే ఆయన దగ్గర ఆర్కెస్ట్రా కూడా స్కోర్ రీడింగ్ ఆర్కెస్ట్రానే పెట్టుకుంటారు. అంత మంచి మ్యూజిషియన్స్, టాప్ క్లాస్ మ్యూజిషియన్స్ ని ఆయన హైర్ చేస్తారు అనమాట. సో అలాగా మేము థియరీ చదివాము అని చదివాం, కానీ మేము వచ్చేసరికి కమర్షియల్ ఫీల్డ్కి ఎక్స్ప్రెషన్ ఆఫ్ మ్యూజిక్ అని కాకుండా మేము రిథమిక్ గా మా పాటలు కూడా ఆయన వింటూ ఉంటాడు. చాలా పాటలు విని అప్సెట్ చేస్తారు. సో ఆయన దృష్టిలో నేను ఉండడం చాలా నా దృష్టిగా భావిస్తున్నాను. మొన్న కూడా ఈ మధ్య నా డాక్టర్ మ్యారేజ్ టైం లో కూడా ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు కూడా అదే చెప్పారు. నువ్వు సరస్వతి పుత్రుడు, నువ్వు వచ్చి దీవించాడు. నువ్వు కాదా సరస్వతి పుత్రుడు కాదా, నువ్వు ఎన్ని పాటలు చేసావు ఎన్ని మ్యూజిక్ చేసావు అని అంటే ఆయన చెప్తూ ఉంటే నాకు చాలా అర్థం వేసి ఆయన ఆయన పుట్టినరోజు సందర్భంగా నాకు ఇది అవకాశం ఇచ్చినందుకు ఇళయరాజా గారి గురించి ఈ 4 విషయాలు షేర్ చేసుకోవటం విత్ ఆడియన్స్ చాలా 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 సంతోషంగా ఉంది.